నిన్నటి వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు అందుబాటులో లేవు. నేడు ఏర్పాటయ్యాయన్న ఆనందం లేదు. ఎక్కడా సక్రమంగా కొనుగోలు సాగడం లేదు. సకాలంలో చెల్లింపులు చేయడం లేదు. 10% వరకు రంగుమారిన ధాన్యాన్ని ఖరీదు చేస్తామని సర్కార్ ప్రకటించిన మిల్లర్ల ఒత్తిళ్లతో కాస్త పాయ వచ్చిన కేంద్రాల నిర్వాహకులు ససేమిరా అంటున్నారు. ఇక గోనెలు పొందడానికి తూకం వేసిన బస్తాలను తరలించడానికి రోజుల తరబడి కాపలా తప్పడం లేదు. అటు దళారులను నియంత్రించడానికి ప్రవేశపెట్టిన ఆన్లైన్ వ్యవస్థ తిరిగి ఆ దళారులకే మేలు చేస్తోంది. చెల్లింపుల్లో మిల్లర్ల అనుయాయులకే ప్రాధాన్యత దక్కుతోంది. విజయనగరం జిల్లాలో ముందు విక్రయించిన రైతుల ఫైళ్లను పక్కనబెట్టి దళారులకు వేగంగా చెల్లింపులు చేస్తున్నారు. రైతులు వరి సాగు చేసి పంట పండించడానికి పడే కష్టాల కంటే ధాన్యం అమ్ముకోవడానికి అధికంగా ఇబ్బంది పడుతున్నారు. 10-15 రోజుల క్రితం వరకు కొనుగోలు కేంద్రాలు తెరుచుకోక కల్లాల్లో ధాన్యం నిల్వ చేయడానికి ఎన్నో అవస్థలు ఎదుర్కొన్నారు. ఇప్పుడేమో కేంద్రాలకు తెచ్చిన వడ్లను సకాలంలో తూకాలు వెయ్యక ఒకవేళ వేసినా వారంలోపల మిల్లులకు పంపనందువల్ల కేంద్రాల వద్దే రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు. ముఖ్యంగా విజయనగరం జిల్లా రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఎన్నడూ లేని విధంగా పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఉపకారం చేద్దామని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటారు. కానీ రైతులు ఇబ్బందులు ఎలా ఉన్నాయంటే దళారులు ఇక్కడ వ్యాపారస్తులు వెళ్ళినవే ముందు పేమెంట్లు అవుతున్నాయి. తర్వాత ఈ మనం తోలిన రైతులు పేమెంట్లు లేటుగా చేసి ఏర్పాట్లు చేస్తారు. ఇప్పుడు పండుగలు అందరూ కూడా ఇబ్బంది 20 రోజులు అయింది. మేము పంపిన 20 రోజులు కూడా ఇప్పుడు వచ్చి మా అమౌంట్ ఇప్పుడు వచ్చి రాలేదు. ఎందుకంటే దళారులు అంటే 42 కేజీలు చూసి అవి పంపడం వల్ల వాళ్ళకి వేగం చేసేస్తాను. అందువల్ల రైతులు ఏంటంటే యాక్చువల్గా రైతులకి ఉపకారం చేద్దామని నాయుడు గారు అనుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు. కానీ ఆ ఉపకారం ఏంటంటే రైతులకు ఉపకారం లేదు. ఇది ఇబ్బందులు పెట్టే కార్యక్రమం పెట్టినట్టుగా రైతులు అనుకుంటున్నారు. మించి నెల 25 రోజులు బట్టి కళ్ళల్ని పడుకొని చాలా ఇబ్బంది పడిపోతాను. ఈ అప్పులోళ్ళు అడగడం పండుగ దగ్గర అయిపోయింది. మాకు ఇప్పటికే అది అవ్వలేదు. ఈ ధాన్యం మిల్కి వెళ్ళిపోయిందా తాలే టక్కు బిల్లు లేవు, ఇవి లేవు అవి లేవు. మీ టక్కు బిల్లు ఒట్టికేది మా డబ్బులు అవ్వ అని అంటారు. మేము ధాన్యాలు కనీసం ఇప్పుడు 4 రోజుల నుంచి నూరుపులు వేసి బస్తాలు పెట్టి కళ్ళంలో ఇదిగో ఇలా స్టాక్ ఉంచుకోవాల్సి వస్తుంది. వాతావరణం బాగోలేకపోయినా ఏదైనా అది చాలా చెడిపోవడానికి కారణాలు కూడా ఉన్నాయి. మేము అక్కడికి వెళ్ళి ఏదైనా సమస్య అడగదామంటే మాకేమో 100 రూపాయలు జీతం ఇవ్వట్లేదు, మీరు చెప్పినట్టు చేద్దామని నేను వచ్చిన వాళ్ళు చెప్పుకో ఏం చేస్తా చేసుకో అనే మాటలు కూడా వస్తున్నాయి. విజయనగరం జిల్లాలో 140 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే నేటి వరకు కనీసం 50,000 క్వింటాళ్ల ధాన్యం కూడా ఖరీదు చేయలేదు. గోనె సంచుల కొరత, తేమ శాతం చూసే యంత్రాల్లో సాంకేతిక లోపాలు, రవాణా గోదాముల సమస్యలతో కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. కేంద్రాల ప్రారంభం కోసం రైతులు ఎంతగా ఎదురుచూశారో అంతకంటే ఎక్కువగా కర్షకులు నేడు సరకు తరలింపు కోసం వేచిచూస్తున్నారు. గోరు చుట్టుపై రోకటిపోటులా నాణ్యత రంగు మారాయంటూ వంకలు పెడుతున్నందువల్ల రైతులు అసంతృప్తి చెందుతున్నారు. మేము 15-20 రోజుల కిందట నూర్పులు వేసి మొత్తం కళ్ళాలంటే ధాన్యం రాసులు పోసి ఉంచాం. తర్వాత సొసైటీల ద్వారా వీళ్ళ ద్వారా వచ్చి సంచులు తీసుకుని వెళ్ళాం. వాళ్ళ దగ్గర ఫార్మర్ రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాం. కానీ వాళ్ళకి కేటాయించిన గొడవలు అయితే మాత్రం సొసైటీకి ఒక గొడవ ఉంది, ఆ గొడవ కూడా ఫుల్ అయిపోయింది. మేము ధాన్యం పట్టుకుని వస్తామంటే వాళ్ళు మాకొద్దు ఇక్కడ గొడవ నిండిపోయింది అంటారు. కలర్ మారినా సరే ఒక్క 4-5 గింజలు కూడా కలర్ మారినా ఇబ్బంది పెడుతున్నారు. తర్వాత 10 బస్తాలు ఉన్న రైతులు కూడా ఈఆర్ఓ సత్రం కొనుగోలు పత్రం మీద సంతకాలు చేయించారంటే అతను ఎక్కడ ఉండాలో ఈ రైతులు 20 బస్తాలు కూడా కొత్త బస్సు అంటే వెళ్ళి తిరిగి రావాల్సిన ఇబ్బంది వస్తుంది. తర్వాత మిల్లర్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత మిల్లర్లు కూడా మీరు ఈ క్వాలిటీ బాగోలేదు, ఇది మీరు దించం, లేకపోతే మిల్లర్లు మాకు డబ్బు కట్టలేదు, ఇక్కడ నుంచి స్టాక్ వెళ్ళకపోవడం కూడా రైతులు కలర్లలో వేసుకొని ఇబ్బంది పడుతుంటారు. ఈ స్టాక్ వెళ్ళకపోవడం వల్ల మిల్లర్లు ఇబ్బంది పెడుతున్నారు సార్. రెండుసార్లు ధాన్యం తెచ్చాను, ఫస్ట్సారి ఎండబెట్టమన్నారండి, కొద్ది పచ్చి ఉంది ఎండబెట్టాలి, తర్వాత ఎండబెట్టారు, ఎండ 3 రోజులు ఎండాలన్నారు. 3 రోజులు ఎండిన తర్వాత ఇప్పుడు తెచ్చాము, చిన్న పాయ ఉంది, ఆ పాయ కూడా తీసుకొని అంటాను. అక్రమాల నిరోధానికంటూ మార్చిన నిబంధనలు రైతులను ఇబ్బంది పెడుతున్నాయి. త్వరగా తూకాలు పూర్తి కావడానికి కర్షకులు అధికంగా ధాన్యం సమర్పించుకుంటున్నారు. నిబంధనల ప్రకారం 40 కేజీల 700 గ్రాములను తీసుకోవాల్సి ఉండగా మిల్లర్ల లాబయింగ్తో ఒక్కో రైతు నుంచి 42 కేజీల ధాన్యం తీసుకుంటున్నారు. ఈ దోపిడీకి తోడు ధాన్యం కొనుగోలు చేసి 15 రోజులు గడిచినా ఖాతాల్లో సొమ్ము జమ చేయడం లేదు. ఆన్లైన్లోని లొసుగులను రైసు మిల్లుల యజమానులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. వారికి అనుకూలంగా ఉన్న వ్యక్తులకు త్వరగా చెల్లింపులు జరిగేలా చక్రం తిప్పుతున్నందువల్ల సాధారణ రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. 24 గంటల్లో చెల్లింపులన్నవి జరగడం లేదని రైతులు వాపోతున్నారు.
ఆ ధాన్యాలు పట్టించి దగ్గర దగ్గర నెల రోజులు అవుతున్నాయండి. అక్కడ కొనుగోలు కేంద్రంలోనూ కొనుగోలుదారులు మిల్లర్లు కలిపి ఏకమైపోయి వాళ్ళ ఫైల్ ముందు పంపించుకుంటారు. రైతుల ఫైల్ మాత్రం ఇప్పుడు వెనక్కి ఉండిపోతున్నాయి. మేము ఇప్పుడు ఫైల్ పెట్టి 15 రోజులు అవుతుందండి, అయినా మా ఫైల్ ఇంకా కదలలేదు. మధ్యదారులు ఏమొచ్చి బస్తా కాడ 2 కేజీలు ఎక్స్ట్రా పట్టుకెళ్ళిపోవడం వల్ల వాళ్ళ ఫైల్ అయిపోతుంది సార్. మా ఫైల్ మాత్రం కదలట్లేదు. ఏం కొనుగోలు బాబు, 82 కేజీలు తూచిస్తే అంటే 241 కేజీ నరేసేస్తాను మేము మిల్లుకి, మిల్లర్స్కి డబ్బులు 24 గంటలు ఇస్తామన్నారు. వెళ్ళిపోయిన ధాన్యం వెళ్ళిపోయిన వారు 5-6 రోజులు కూడా ఉడికి రాలేదు డబ్బు. ఆ తర్వాత సీసీ గారు ఒకసారి ముందోళ్ళకి మానేసి వెనకొరకు కూడా 2-3 తినేసి కొట్టాడు. దానికి ఎంత గొడవ అయింది అడాప్షన్లో. ఈ పండుగ ముందు మాకు అడాప్ట్ చేయకపోతే చాలా ఇబ్బంది పడిపోతుంది. పిల్లల గొడ్డలు లేవు, ఆడపిల్ల తీసుకొచ్చినా బట్ట మొక్కలు తీసుకోవడానికైనా ఖర్చు కూడా ఇబ్బందిగా ఉన్నాయి. మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈసారి మిల్లర్లకు అమలు చేస్తున్న బ్యాంకు గ్యారంటీలతో కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయి. తొలుత ఇచ్చిన హామీ మేరకు మిల్లింగ్ చేయించి తర్వాత ప్రభుత్వ గోదాములకు తరలించి ఆనక మళ్లీ గ్యారంటీని పునరుద్ధరించాల్సిన పరిస్థితులతో ఇటు రైతులు అటు నిర్వాహకులు విసిగిపోతున్నారు. చిన్న చిన్న మిల్లర్లు గ్యారంటీలకు ఆసక్తి చూపనందువల్ల తూకాలు రవాణా ఆలస్యమై ఇరువురికి ఖర్చులు రెట్టింపవుతున్నాయి. బ్యాంక్ గ్యారంటీ లిమిటెడ్ గ్యారంటీ ఇచ్చారండి ప్రతి మిల్లర్ కూడా, అంటే ఒక 400 ప్యాకెట్ల వరకు వాళ్ళు డైలీ ఆడేటట్టు ఇచ్చారు. ఆ 1000 ప్యాకెట్లు అంది వాళ్ళేమో ఆడాలి, ఆడిన తర్వాత సీఎంఆర్ ఇవ్వాలి. సీఎంఆర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు క్యాష్ రిలీజ్ అయిన తర్వాత ఆ మిల్లర్కి మళ్ళీ ఖాళీ కనిపిస్తుంది. ఆ మిల్లర్కి ఖాళీ ఉండేటప్పుడే మిల్లర్ ఉండే అది మనం ఇంకొక పీపీసీ వేయడం అవుతుంది. ఏ పీపీసీ అయితే కొద్దిగా యాక్టివ్గా కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నారో, నెట్ అవైలబుల్ బాగా ఉందో ఆ పీపీసీ వాళ్ళు వెంటనే బుక్ చేస్తారు. అయితే చదివిపోతున్నాయి రైతులు, ఇక ఇలా పట్టుకెళ్తున్నా తీసి తిరిగి తెస్తున్నారు ఇబ్బంది పడుతూ. అయితే మాకు ఏవే నెలకు వస్తే మాకు డబ్బులు కూడా సాచ్ చేస్తామని చెప్పారు. గోల్డ్ తక్కువ వస్తే కానీ గోల్డ్ మాత్రం తక్కువ రాకూడదన్నారు. కాకపోతే బెయిల్లో మాత్రం ఒక్కొక్క బెయిల్కి అయితే 15 గోల్డ్లు 15 గోల్డ్లు కూడా షార్టేజ్ వస్తున్నాయి. గోల్డ్లు బాగా చదివిపోయామండి. ఇప్పుడు లెక్కలకు అప్ చెప్పాలంటే మేము ఏం అప్ చెప్పాలని తెలియలేదు. అసలు బెయిల్ 1-20 కూడా ఉండట్లేదు సమీంగా. దానికి వచ్చి బాగా సింక్ వెన్నీ కట్టేసి ముక్కుపోయినట్టు అయిపోయేవి. ఆ గోన్లు మనం లెక్కప్ చెప్పాలంటే ఆ ముక్కుపోయిన గోని పిండి అయిపోయినట్టు అయిపోతుంది. దాన్ని మేమేం లెక్కప్ చెప్పాలనేది ఏం తెలియలేదు. అసలు 20,000 గోన్ వచ్చింది, 20,000 గోన్కి లెక్క తేలట్లేదు. ఓపెన్ చేశారండి సెంటర్, ఆ రోజు నుంచి తోసుకున్నాము సరుకు. అయితే ఇక్కడ కలర్ మారిన ధాన్యం తీసుకోవట్లేదు. మిల్లర్లో కూడా మాకు అభ్యర్థన ఎక్కువ పెడుతున్నారు. దాని తోడు ఎప్పటికప్పుడు మాకు పక్షీటులు రాక లోడ్ ఇక్కడే ఉండిపోతుంది. మేము నెట్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. తెలుగు రైతులకు పెద్ద పండుగ సంక్రాంతి. అతిపెద్ద పర్వదినానికి 4 రోజులే గడువుంది. ఇలాంటి పరిస్థితుల్లో ధాన్యం విక్రయం కాక అమ్మినా సొమ్ము చేతికి రాక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇంటిల్లిపాదికి కావలసిన అవసరాలు తీర్చడానికి పైసా లేక చింతిస్తున్నారు.